ఈ సహోదరి విశాఖపట్నం నుండి సారపాకులు జరిగి స్వస్థత ఆరాధనకు రావటం జరిగింది. వారు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు ఈ వ్యాధి తగ్గుద్ది అనేది నాకు కలగలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ప్రభు నన్ను బాగు చేస్తారు అని నమ్ముతూ ఇప్పుడు నన్ను బాగు చేశారని నమ్ముతున్నాను అంటున్నారు. అంతేనా? గట్టిగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణము దగ్గర ఏ ఊరండి, వంకాయల పాలెం అనబడే ప్రాంతము నుంచి ఒక భయంకరమైన సమస్యతో ఈ కల్వరి మార్గం ప్రార్థన మందిరానికి రావటం జరిగింది. టీవీలో చూసారా? టీవీలో చూసి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ నడుము నొప్పితో బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వేస్తూనే ఉన్నారా? ట్యాబ్లెట్ వేయకపోతే ఉండలేరు, నడుము బెల్ట్ లేకుండా నడవలేరు. కానీ గడిచిన నెలలో ఇదే రోజున ఇదే తారీఖున ఈ కల్వరి మార్గం ప్రార్థన మందిరానికి వాళ్ళు వాళ్ళ బంధువులందరూ కలిసి ఒక బస్సు వేసుకొని కొద్దిమంది సమూహంతో ఇక్కడికి వచ్చి ఆ నడుము నొప్పి కొరకు ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ప్రియ సోదరులారా, కూర్చోలేడు, నడవలేడు, కనీసం మెట్టు కూడా ఎక్కలేడు, ఏ బరువు మోయలే, అటువంటి వ్యక్తిని దేవుని సేవకుడిగా దేవుని ప్రతినిధిగా మేము ప్రార్థించిన తరువాత ఆ బెల్ట్ని విప్పదీసి నడవమన్నప్పుడు యేసు నామములో ఈ చర్చి క్యాంపస్ అంతా తిరగలిగారు, చర్చి పైకి మెట్లు ఎక్కకుండా బయటకు రాగలిగారు. హల్లెలూయా, అవునండి. ఇప్పుడు మీరు బెల్ట్తో వచ్చారా, బెల్ట్ లేకుండా వచ్చారా? ఏదో ఒకసారి బెల్ట్. హల్లెలూయా, చూడండి, నడుము బెల్ట్ లేదు. ఇక ఎంత గొప్ప దేవుడు అంటే యేసు ప్రభు. వారిని సంపూర్తిగా బాగు చేసిన యేసు ప్రభుకి మహిమ కలుగునుగాక.